కత్తెర పురుగు. దీని శాస్త్రీయ నామం స్పోడోప్టిరా ప్రూగీ పెరడా. లద్దె పురుగు జాతికి చెందిన కీటకం. దక్షిణామెరికా ఖండం దీనికి పుట్టినిల్లు. ఇది మొక్కజొన్న పంటకు ఒక బీభత్సమైన చీడపురుగు. దశాబ్దాలుగా లాటిన్ అమెరికా దేశాలకే పరిమితమైన ఈ పురుగు గత 3 సంవత్సరాలుగా ఖండాంతరాలకు వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందిది. దేశ విదేశాల్లో శాస్త్రవేత్తల్ని పరుగులు పెట్టిస్తోంది. మొక్కజొన్న అమెరికాకు ఇంధనం, కాని ఆఫ్రికాకు ఆహారం, ఇండియాకు పోషకం. భారతదేశంలో పండించిన మొక్కజొన్న సగానికి సగం కోళ్ల పరిశ్రమకి దాణాగా వినియోగించబడుతోంది. మొక్కజొన్న గడ్డి, చొప్ప, కుట్టి పాడి పరిశ్రమకు ఆయువు పట్టు. ఇక పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే కాన్ఫ్లేక్స్, మక్కబుట్టలు, మొక్కజొన్న పిండి మొదలైన ఉత్పత్తుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు మొక్కజొన్న పంటలో విష రసాయనాల వాడకం అతి స్వల్పం. కాని కత్తెర పురుగు రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారం తిరిగేలోపే పిచికారి అనివార్యం. అంతంత మాత్రంగా ఉన్న రైతుల నికర ఆదాయంలో సింహభాగం పురుగుల మందులకే వెచ్చించాల్సొస్తోంది. ఆ పురుగుమందుల అవశేషాలు కోళ్లు, పశువులు, వాటి ఉత్పత్తుల్ని తిన్న మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరి ఈ గండం గడిచేదెలా? సమస్య ప్రకృతి అయితే సమాధానం కూడా ప్రకృతి అవుతుంది. చూశారా, పుడమి గర్భంలో పురుడు పోసుకొని బయటకొచ్చిన ఈ పసిమొక్కని, దానిని కబళించడానికి సిద్ధంగా ఉన్న కత్తెర పురుగును. లద్దె పురుగులు సుడిలోకి ప్రవేశించి అంకురాన్ని నాశనం చెయ్యకుండా సుడిని సహజంగా నీటితో నింపి ఉంచి ప్రకృతిమాత ఈ పసిమొక్కల్ని ఎలా కాపాడుతోందో. కాని ఈ రక్షణ మొక్క మొలచిన 2 వారాలపాటు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత సుడిలో నీరు నిలువ ఉండకుండా కిందకు జారిపోతుంది. వెంటనే కత్తెర పురుగులు, లార్వాలు సుడుల్లో చేరి విప్పారని లేత ఆకుల్ని తినడం మొదలు పెడతాయి. కత్తెరపురుగు జీవిత చక్రాన్ని ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. కత్తెరపురుగు తన జీవిత చక్రాన్ని 30 నుండి 60 రోజుల్లో పూర్తి చేస్తుంది. 100 మైళ్ల దూరం ఇది ప్రయాణించగలదు. కత్తెరపురుగు యొక్క తల్లి రెక్కల పురుగు లేత ఆకులపై 50 నుండి 200 వరకు గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. గుడ్ల నుండి బయటకొచ్చిన లార్వా 6 దశల్లో ఎదుగుతుంది. ఈ క్రమంలో పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. సుడిలోని లేత ఆకులు విచ్చుకోబోతోన్న పీచు, ఎదుగుతోన్న లేత కండెలు వీటికి ఆహారం. ఎదిగిన లార్వాలు నేలలో చేరి గూళ్లు కట్టుకుని నిద్రపోతాయి. వర్షం పడినప్పుడు లేదా నీటి తడులు ఇచ్చినప్పుడు నిద్రావస్థలో ఉన్న ప్యూపాల నుండి రెక్కల పురుగులు బయటకొచ్చి తరువాతి చక్రాన్ని మొదలు పెడతాయి. మెదక్ జిల్లా తునికిలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు కత్తెర పురుగును సహజ పద్ధతుల్లో సులభంగా నివారించగలిగారు. మట్టి, ఇసుక, రాతిపొడి, బొగ్గుపొడి, బూడిద, వరిపొట్టు లాంటి అందుబాటులో ఉన్న వివిధ పదార్థాలతో మొక్కజొన్న సుడులను నింపారు. వీటివల్ల అంతకుముందే సుడుల్లోనికి చొచ్చుకుపోయిన లార్వాలు కదల్లేక ఊపిరి సలపక చనిపోయాయి. బయట ఉన్న కత్తెర పురుగు లార్వాలకు సుడిలోకి వెళ్లే మార్గం మూసుకుపోయింది. సుడుల్లో వేసిన మట్టి తడిచేటట్లుగా 5% వేపగింజల కషాయం లేదా అగ్ని-అస్త్రం పోయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు రాబట్టగలిగారు. హానికారక రసాయన పురుగుమందులు వాడకపోవడం వల్ల సాలీళ్లు, అక్షింతల పురుగులు, కందిరీగలు, తూనీగలు, ఇతర బదనికలు రక్షణగా నిలిచి అహర్నిశలు పంటను కాపాడతాయి. ఇదిగో ఈ అక్షింతల పురుగును చూడండి. సుడిలోనికి చీడపురుగులు రాకుండా ఎలా కాపలా కాస్తోందో. ఈ సాలెపురుగు ఆకాశంలో వలపన్ని రెక్కల పురుగులు లోనికి వచ్చి గుడ్లు పెట్టకుండా ఎలా నిలువరిస్తుందో చూడండి. మొక్కజొన్న పంటను పీచు బయటకొచ్చే దశ వరకు కాపాడడం ఒకెత్తైతే, మొక్కజొన్న కండెల్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు. ఇందుకోసం కేవీకే శాస్త్రవేత్తలు బావేరియా, నోమోరియా, మెటారైజియం వంటి జీవ శిలీంధ్రాలు, బీటీ బ్యాక్టీరియా, ఎన్పీ వైరస్, కీటకనాశక నులిపురుగులు ఈపీఎన్లలో ఏవైనా 2 వర్గాలను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేశారు.
వీటి ధాటికి కత్తెర పురుగు బెడద 90% పైగా తగ్గిపోయింది. మొక్కజొన్న పంటను విజయవంతంగా రక్షించుకోవడంతో పాటు దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో, అంటే ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున సాధించారు. దీనిని చూసిన కొంతమంది రైతులు ఈ ఆలోచన గ్రహించి వెంటనే అమలుపరిచారు. నిర్మల్ జిల్లా ఓలా గ్రామ రైతు సంతోష్ నిరాశలో మునిగి తన మొక్కజొన్న పంటను తీసివేయడానికి నిర్ణయించుకున్నాడు. ఏకలవ్య కేవీకే అధిపతి డాక్టర్ శ్యామసుందర్ రెడ్డి సూచన మేరకు మట్టితో పాటు వివిధ పద్ధతుల్ని ప్రయోగించి పంటను కాపాడుకున్నాడు. నా పేరు సంతోష్ కుమారు. నాది ఓలా గ్రామము, కుంటాల మండలం, నిర్మల్ జిల్లా. నేను ప్రతి సంవత్సరము మొక్కజొన్న వేసే రైతును. ఈ సంవత్సరము 4 అక్టోబర్ నాడు మొక్కజొన్న వేసిన తర్వాత విపరీతంగా కత్తెర పురుగు ప్రభావం చూపించింది. చాలామంది నాకంటే ముందు వేసిన రైతులు మొక్కజొన్నను తీసివేసి వేరే పంట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు చాలా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించేటప్పుడు మా రైతు గ్రూపులో శ్యామసుందర్ రెడ్డి గారి ఆర్టికల్ చదివాను. చదివి సార్కు కాల్ చేస్తే సార్ మొక్కజొన్నలో మట్టి వేయమని చెప్పారు. నేను నాతో పాటు ఇంకో 10 మంది రైతులను మా గ్రామంలో మొక్కజొన్న 2 వారాల వయసున్నప్పుడు ఆ చేనులో ఉన్న అక్కడున్న మట్టినే అందులో వేశాము. ఒక 8 రోజులు 10 రోజులు తట్టుకుంది. తర్వాత ఇక సార్ చెప్పినట్టు కొన్ని మందులు, కొన్ని ఆ మట్టి ఆ విధంగా వేసి 45 రోజుల వరకు కాపాడుకుంటే ఇప్పటి వరకు మాకు మొక్కజొన్న 42 క్వింటాల దిగుబడి వస్తుంది. సార్ మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. సార్ ఆనాడు ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఏ రోజు కూడా నాకు గుర్తుంది. సార్కు ఏ టైంలో అంటే రాత్రి, పగలు, పొద్దున ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేశా. సార్ నాకు ఆ కాల్ లిఫ్ట్ చేసి విసుగు చెందకుండా ప్రతి మోరల్ సపోర్ట్ ఇచ్చి బల ధైర్యాన్ని ఇచ్చుట్ల ఈ మొక్కజొన్న కాపాడుకున్న 10 ఎకరాలలో సార్కు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎకరాకు 45 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఎకరాకు 70,000 చొప్పున 10 ఎకరాల్లో 7 లక్షల నికరాదాయాన్ని పొందారు. దానికి నిదర్శనం ఈ రైతు యొక్క కృతజ్ఞతా వందనం.